ఇప్పుడు మీకు బ్యాక్ స్టిచ్ నేర్పిస్తాను. బ్యాక్ స్టిచ్ అంటే వెనక్కి కుట్టడం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక గీత కానీ ఏదైనా సరే, అంటే చూపించేది ఆడకుట్ట ఎలా ఉండాలా ఉంటుంది. మనం కుట్టే కుట్టుకి వెనక నుంచి ఇలా ఒక చోట కుట్టు కుట్టి వెనక నుంచి కొంచెం ముందు కొంచెం పంపించాలి, ఇలా తీయాలి, దీన్ని ఇలా కుట్టాలి, ఇలా కంటి కనపడాలి కదా. ఇలా బ్యాక్ వస్తుందన్నమాట. ఇలా కుట్టడం వల్ల చిన్న చిన్న కుట్టుల్లో కనబడదు, కానీ ఇది చాలా గట్టి కుట్టు. దీంతో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఎక్కడైనా చుక్కలు చుక్కల్లా కుట్టాలనిపించినప్పుడు, ఏదైనా డాట్స్ అలాంటివి పెట్టాలన్నప్పుడు కుట్టచ్చు. రెండో ముఖ్యంగా దీన్ని బట్టలు కుట్టుకునేటప్పుడు, మిషన్ లేని వాళ్ళు ఏమైనా కుట్టుకోవాలంటే, సడన్గా ఏదైనా ఊడిపోయినా చిరిగిపోయినా గట్టిగా ఉండాలి. తెగిపోకూడదు, మిషన్ కుట్టు అంత గట్టిగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ కుట్టుతో కుడితే అసలు తెగిపోదు. కావాలంటే క్లాత్ చిరిగన్న కొద్ది కానీ ఇది తెగిపోవడం, కుట్టులు తెగిపోవడం, ఊడిపోవడం అలాంటిది ఉండదు. ఇది కేవలం మనం ఏమైనా బట్టలు కుట్టుకోవడానికి, జాకెట్లు కుట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా కుట్టుకునేటప్పుడు రెండు పీసులని అటాచ్ చేసేటప్పుడు, డ్రెస్సులు ఇవి కుట్టుకోవాలన్నప్పుడు ఈ కుట్టును ఉపయోగిస్తే కుట్టు చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని గట్టి కుట్టు అంటారు తెలుగులో. దాన్ని బ్యాక్ స్టిచ్ అంటారు. బ్యాక్ స్టిచ్ అని ఎందుకంటారంటే బ్యాక్ నుంచి సూది గుచ్చుతాం కాబట్టి. ఇప్పుడు దీన్ని తిరగేస్తే ఎలా ఉంటుందంటే, చైన్ స్టిచ్ ఎలా ఉందో అలా ఉంటుంది. చైన్ స్టిచ్లా ఉంటుంది, చైన్ స్టిచ్ సారీ కాడ కుట్టు స్టెమ్ స్టిచ్లా ఉంటుంది. ఇది స్టెమ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది తిరిగేస్తే దీనిలాగా వస్తుంది. అది దగ్గర దగ్గరగా ఉంటుంది, ఇది కొంచెం దూరం దూరంగా. మనకి ఎలా కావాలంటే అలాగే వేసుకోవచ్చు కుట్టుకోవడానికి కాబట్టి. అది దూరంగా కావాలంటే దూరంగా, దగ్గరగా కావాలంటే దగ్గరగా వేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుంది, ఇది గట్టి కుట్టు అంటే అది బట్టలు కుట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.